It's a case of anything like grand glioma. First 3 weeks we are back with your growth. Granuloma is the viral disease. Growth lag was done. Then granuloma transfers to venil granuloma. TVG and surgical remove it, there are the weekly sulfate and injection or weekly once intravenous off ML, distilled water of ML, distilled water of heavy chin at the control. How did the jar take a strictly IV proportion of Buddha, intravenous data kunda, subcutaneous galagoda, subcutaneous galita matra, asking them to slap off IV, put it for them. 3 to 4 weeks compulsory bala. Of course, 1 week తగ్గిపోద్ది 1 week తగ్గిపోయినా కూడా మన తిరిగి రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీగా 3 టు 4 వీక్స్ వాడాలి. ఇది ఆల్మోస్ట్ 3 వీక్స్ అయింది, ఇది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఇది ఇంకొక 1 week వస్తే సరిపోతుందన్నమాట. ఇంకొక 1 week తర్వాత కూడా రమ్మని చెప్తే నేను ఓనర్కి. సో నేను ఇంటర్వెన్స్ ఇంజెక్షన్ ఇస్తున్నాను చూడండి. మనం దీన్ని స్కాల్పింగ్ సెట్ ద్వారా ఇవ్వాలి. క్లియర్ కట్ గా ఐవీ లో ఉన్నమాట. ఇట్లా ఐవీ ఇచ్చినప్పుడు ఐవీ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం బ్లడ్ ని జాగ్రత్తగా ఎనికి లాక్కొని ఎనికి బ్లడ్ కూడా ఎనికి తీసుకోవాలి. వీల్లో కూడా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా స్లోగా ఇవ్వాలి. ఇట్ విల్ బి గివెన్ వెరీ స్లోలీ ఇవ్వాలి. ఓకే చూడండి ఎట్లా ఇస్తున్నాను స్లోగా వెళ్తుంది. మళ్ళా బ్లడ్ వీలో ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకున్నాం. మళ్ళీ బ్లడ్ ఎనికి లాగుతున్నాం. చూసారా మళ్ళీ ఎనికి వస్తుంది, బ్లడ్ వస్తుంది మళ్ళీ. ఓకే ఓకే మళ్ళీ వీలో ఉంది. సో మళ్ళీ స్లోగా ఇస్తున్నాం. ఓకే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎనికి లాగుతున్నాను, బ్లడ్ వస్తుంది మళ్ళీ. అట్లా 2 to 3 times స్లోగా బ్లడ్ ఎనికి లాక్కొని ఐవి ఉన్నప్పుడే జాగ్రత్తగా ఐవి ఇచ్చుకోవాలన్నమాట. పొరపాటున సబ్క్యుటేనియస్గా వెళ్ళకూడదు. ఇది ఇట్లా పొరపాటున సబ్క్యుటేనియస్ వెళ్తే మాత్రం అది ఈ పుండు పడిపోతుంది. పుండు పడిపోయి తర్వాత కరుసుకుని అంత ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ తర్వాత పుండుగా మారిపోతుంది అన్నమాట. ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. సర్జికల్ ఆపరేషన్ వలన ఏంటంటే అనస్థీజియా రిస్క్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. తర్వాత వెన్నీ గ్రాండ్లో ఒక వెనికేషన్ సల్ఫేట్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఈజీగా మనం తక్కువ కాస్ట్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట. కాకపోతే ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సర్జరీకి అని వెళ్ళిపోతారు. సర్జరీకి వెళ్ళి మినిమం ఒక $1,000 లేచేస్తారు. $1,000 అంటే $70. మనకి ఇక్కడ అంత ఏంటి మహా అయితే $500. సో తక్కువ ఖరీదుతో మనం వైద్యం చేస్తున్నాం అన్నమాట. ఇదే సిస్టాన్ని మీరు అబ్రాడ్ కంట్రీస్లో కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా వీన్ తీసిన తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ 1 మినిట్ ఎట్లా పట్టుకోవాలి. ఓకే ఈ తర్వాత ఈ నీడిల్స్ని మనం డిస్పోజల్లో పాడేస్తాం. ఐవి ఇన్క్రీస్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఒకసారి చూపించమ్మా వాళ్ళకి. ఇన్క్రీస్ సల్ఫేట్ ఎక్కడ తీసాము, ఇది ఎక్కడ పడేసామా, దీంట్లో పడేసామా చూపి చూడు ఎక్కడ ఉందా. ఓకే 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 ఇది ఇంక్రీస్ సల్ఫేట్ అన్నమాట. ఈ ఇంక్రీస్ సల్ఫేట్ హాఫ్ ఎంఎల్ వీక్లీ వన్స్
ఒక 1 ml డిస్టిల్ వాటర్ లో కలిపి మనకి కనుక ఐవి ఇచ్చినట్టయితే సర్జరీ లేకుండా తక్కువ ఖర్చుతో మనం ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత వెక్టరీ బిల్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే వెనీరియల్ గ్రాన్యులోమ్ అంటారు, ట్రాన్స్మిస్సిల్ వెనీరియల్ గ్రాన్యులోమ్ అంటారు, తర్వాత వెనీరియల్ క్యాన్సర్ టైప్ అంటారు. ఈజీగా రికవర్ అవుతుంది సర్జరీ చేసేప్పుడు. సర్జరీ అంటే ఏంటంటే అనస్థీషియా ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఇంజెక్షన్ ద్వారా మనం ఈజీగా ఈ జబ్బు తగ్గించుకున్నాం. ఆల్రెడీ 3rd వీక్ అయిపోయింది, ఇంకొక వీక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.